జ్ఞాన ముద్ర. ఈ ముద్ర విధానం ఎలాగంటే, మన చూపుడు వేలు అనగా ఇండెక్స్ ఫింగర్ ని బొటన వేలకి టచ్ చేసి మిగిలిన మూడు వేలను నిటారుగా నిలబెట్టడమే జ్ఞాన ముద్ర. దీనిని ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడైనా నిల్చున్నప్పుడైనా లేక బెడ్ మీద పడుకున్నప్పుడైనా ఎన్నిసార్లైనా చేయవచ్చు. ఈ ముద్ర వల్ల ఉపయోగాలేంటో తెలుసా? మనలోని క్రియేటివిటీ, మెమరీని, నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన ఆలోచనలో స్పష్టతతో పాటు ఇన్సోమ్నియా అనగా నిద్రలేమి లేకుండా నిరోధిస్తుంది. ఇక పృథ్వీ ముద్ర. ఈ ముద్ర విధానం ఎలాగంటే, మన ఉంగరపు వేలును అంటే రింగ్ ఫింగర్ని బొటన వేలుకి టచ్ చేసి మిగతా వేలను స్ట్రైట్గా నిలబెట్టడాన్ని పృథ్వీ ముద్ర అంటారు. దీనిని కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడైనా నిల్చున్నప్పుడైనా లేక బెడ్ మీద పడుకున్నప్పుడైనా ఎన్నిసార్లైనా చేయవచ్చు. ఈ ముద్ర వల్ల మానవ శరీర శక్తితో పాటు ఫిజికల్ మరియు ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయి. అంతేకాక మనిషి శరీర ప్రక్రియలను ఉత్తేజపరుస్తుంది. వాయు ముద్ర. చూపుడు వేలును అనగా ఇండెక్స్ ఫింగర్ను వంచి బొటన వేలుతో ఒత్తి పట్టుకుని మిగతా మూడు వేలను నిటారుగా ఉంచడమే వాయు ముద్ర. ప్రతిరోజు ఈ ముద్రను రోజుకు 3 సార్లు మాత్రమే చేయండి. ప్రతిసారి 10 నుండి 15 నిమిషాలు ఆ ముద్రను చేయడం మరవద్దు. ఈ ముద్ర మన జీవితాలలోని రోజువారీ ఒత్తిడిని, ఆందోళనను దరిచేరనివ్వదు. అసహనం, నిర్ణయాలు తీసుకోలేని అసక్తత ఉన్నవారు ఈ ముద్రను వేయడం మర్చిపోవద్దు. వరుణ ముద్ర. చిటికెన వేలిని అంటే మన లిటిల్ ఫింగర్ని థంబ్కి అంటే బొటన వేలికి టచ్ చేసి మిగతా వేళ్లను స్ట్రైట్గా నిలబెట్టి ఉంచడమే వరుణ ముద్ర. ప్రతిసారి 10 నుండి 15 నిమిషాలు ఈ ముద్రను రోజుకు 3 సార్లు మాత్రమే చేయండి. మన శరీరంలోని నీటి శాతాన్ని మెయింటైన్ చేస్తుంది. మనిషి యొక్క భావోద్వేగాలను సమతూకంలో ఉంచడమే కాకుండా కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్మిరి కలగకుండా చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఆడవారి ఋతుచక్రం అంటే మెన్స్ట్రువల్ సైకిల్ను క్రమబద్ధీకరిస్తుంది. శూన్యముద్ర. ఈ ముద్ర ఎలాగంటే, మన మధ్య వేలిని వంచి బొటన వేలుతో ఒత్తి ఉంచి మిగతా వేలను స్ట్రైట్గా నిలబెట్టడమే శూన్యముద్ర. ఈ ముద్రను రోజుకు 40 నుండి 60 నిమిషాల వరకు చేయాలి. ఈ ముద్ర వల్ల మన శరీరంలోని డల్నెస్ మాయమవుతుంది. దీనివల్ల చెవి నొప్పి 4 నుండి 5 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. మూగవారికి, మానసిక వికలాంగులకి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది. సూర్యముద్ర. ఉంగరపు వేలుని అంటే రింగ్ ఫింగర్ని వంచి బొటన వేలుతో ఒత్తి ఉంచి మిగతా వేలను స్ట్రైట్గా పెట్టడమే సూర్యముద్ర. ఈ ముద్రను రోజుకు 2 సార్లు 5 నుండి 15 నిమిషాల వరకు చేయండి. థైరాయిడ్ గ్లాండ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను నివారించడమే కాకుండా వెయిట్ లాస్కు బాగా ఉపయుక్తం ఈ ముద్ర. ప్రాణముద్ర. ఈ ముద్రను ఎలా చేయాలంటే, ఉంగరపు వేలు అనగా రింగ్ ఫింగర్ను మరియు చిటికెన వేలి రెండింటినీ బెండ్ చేసి బొటన వేలికి టచ్ చేసి మిగతా 2 వేలను నిటారుగా ఉంచడమే. దీనిని కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చున్నప్పుడైనా నిల్చున్నప్పుడైనా లేక బెడ్ మీద పడుకున్నప్పుడైనా ఎన్నిసార్లైనా చేయవచ్చు. లైఫ్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేయటమే కాకుండా మన బాడీ, మైండ్ మరియు మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అంటే బాడీ, మైండ్ మరియు మనసు వీక్గా ఉన్నవారు కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కంటి చూపు మందగించడాన్ని నివారిస్తుంది. అలాగే లేజినెస్ను తగ్గించి మనిషిని యాక్టివ్గా చేస్తుంది. అపనముద్ర. మధ్య వేలు, ఉంగరపు వేలును బెండ్ చేసి బొటన వేలితో ఒత్తిపట్టి మిగిలిన వేలను స్ట్రైట్గా ఉంచడమే అపనముద్ర. ప్రతిరోజు 45 నిమిషాలు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయండి. మన శరీరంలోని విసర్జన వ్యవస్థను రెగ్యులేట్ చేస్తూనే ఇంటెస్టైన్ ఫంక్షన్స్ను ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటీస్ను రెగ్యులేట్ చేస్తుంది. పైల్స్కు మరియు మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ను నివారిస్తుంది. అపన వాయుముద్ర. చూపుడు వేలిని బొటన వేలి కింద బేసును టచ్ చేసేలాగా ఉంచి మధ్య వేలును, ఉంగరపు వేలును బొటన వేలు పైన టిప్ను టచ్ చేసేలా పెట్టి చిటికెన వేలిని నిటారుగా నిలబెట్టాలి. రోజుకు 2 సార్లు 15 నిమిషాలు చేయాలి. రక్త ప్రసరణ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్కు మంచి మందులాగా పనిచేస్తుంది. హార్ట్ బర్నింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక లింగముద్ర.
రెండు చేతులను ఒక దాంట్లో ఒకటిగా ఇంటర్లాక్ చేసి ఎడమ బొటన వేలిని నిటారుగా పెట్టి కుడి బొటన వేలితో ఎడమ బొటన వేలిని చుట్టి కుడి చూపుడు వేలిని టచ్ అయ్యేలాగా కుడి బొటన వేలిని ఉంచాలి. ఈ ముద్రను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ఓవర్ ప్రాక్టీస్ మంచిది కాదు. ఎందుకంటే ఈ ముద్ర వల్ల బాడీలో బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతగా అంటే చలికాలంలో కూడా చెమటలు పట్టేంతగా శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కఫం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి ప్రాబ్లమ్స్ కు మంచి ఔషధం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.